Express, an international courier service. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా జాతీయ గీతానికి సంబంధించిన వివాదంలో ఇరుక్కున్నాడు. జాతీయ గీతం జనగణమన పాడేటప్పుడు ఎవరైనా సరే లేచి నిలబడాల్సిందే, అందుకు ఎవరూ అతీతం కాదు. ఈ క్రమంలో ఆ గీతం పాడేటప్పుడు కూడా ఎవరు ఏ పని చేయరాదు. అలా చేస్తే ఆ గీతాన్ని అవమానించినట్లే అవుతుంది, అది చట్టరీత్యా నేరమవుతుంది కూడా. ఇంతకీ అసలు విరాట్ ఏం చేశాడు? ఈ నెల 16వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు అడుగడుగున వరుణుడు అడ్డం పడుతూనే ఉన్నాడు. అయితే మ్యాటర్ అది కాదు. మరేమిటంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన చేసిన సమయంలో విరాట్ కోహ్లీ చూయింగ్ నమిలాడు. ఇది వీడియోలో స్పష్టంగా కనిపించింది. కోహ్లీ అలా చూయింగ్ నమలడం ఏమో గాని ఆ వీడియో కాస్త వైరల్ అయింది. దీంతో కోహ్లీ తీరును అందరూ తప్పు పడుతున్నారు. జాతీయ గీతాలాపన చేసే సమయంలో కోహ్లీ అలా చూయింగ్ నమలడం సరికాదని అతని తీరును అందరూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు అందరూ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. అవును, మరి అలాగే చేస్తారు. కోహ్లీ గొప్ప క్రికెటరే కావచ్చు, అందుకు అందరం అతన్ని అభినందిస్తాం. భారత్ తరపున మ్యాచ్ గెలిస్తే సంతోషిస్తాం, అది అతని వరకే. కానీ జాతీయ గీతం వరకు వచ్చేసరికి అందరూ సమానమే, దానికి అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఎవరైనా తప్పుగా చేస్తే అందుకు ఎవరైనా ఇలాగే విమర్శించబడతారు. మరి చూద్దాం మరి ఈ విషయంలో కోహ్లీ ఎలా స్పందిస్తాడో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.